నిజంగా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని షాక్ తగిలింది. అది కూడా ఆయన నిర్మించిన ఆయన రూపొందించిన ఒక వ్యవస్థ ద్వారా. ఏంటి అంటే సడన్ గా గుంటూరు జిల్లాలో గుంటూరులోని కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో కొంతమంది తమ భవిష్యత్ కార్యచరణ మీద ఒక మీటింగ్ పెట్టుకుని చర్చించారు. ఎవరు ఆ మీటింగ్ పెట్టుకున్నారు, ఏంటి ఆ చర్చలు జరిపారు అంటే ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక లాంటి వ్యవస్థ అయిన మానస పుత్రిక లాంటి అంటే మానస పుత్రిక ఆ వ్యవస్థ అదే వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళందరూ అంటే ఇప్పటి వరకు అంటే వాలంటీర్లు అనేది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం ఏమీ కాదు, పూర్తిగా వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నారా ఏంటనేది కూడా తెలియదు. అలాగని చెప్పి పూర్తి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకోవడానికి కూడా లేదు. వాళ్ళ జాబ్లు అలా ఉంటాయి, నచ్చకపోతే తీసేస్తూ ఉంటారు, వేరే వాళ్ళని పెడతా ఉంటారు. ఒక గౌరవ వేతనం ఈ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యవస్థ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇంకా సచివాలయ ఉద్యోగులు అంటే అవి ప్రభుత్వ ఉద్యోగులు, అవి కంటిన్యూ అవుతాయి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అది. కానీ ఇక్కడ వాలంటీర్ విషయంలోకి వచ్చేసరికి ఒక రకంగా చెప్పాలంటే తుమ్ముతో ఊడిపోయే ముక్కు లాంటివి అనమాట వాళ్ళ పరిస్థితి. అయితే ఇప్పటి వరకు వాళ్ళకు ఒక అసోసియేషన్ అనేది, ఒక సంఘం అనేది ఇవన్నీ ఉన్నాయా లేదా కూడా ఎవరికి తెలియదు. కానీ ఫస్ట్ టైం ఎప్పుడైతే గుంటూరులో ఆ కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో వాలంటీర్లు అందరూ సమావేశమై వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకున్నారంటే ఆ దానికి ఎఫెక్ట్ అయిన విషయం ఏంటి అంటే డోర్ డెలివరీ వాహనాలు, రేషన్ డోర్ డెలివరీ వాహనాల విషయంలో వాళ్ళ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అతి తక్కువ రోజుల్లో. అది ఒక రకంగా వీళ్ళకి బాగా కాలిందని చెప్పాలి, లేదంటే ఆ పనిని ఆ పరిస్థితిని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు చెప్పాలి. ఏదైతేనో ఒక తిరుగుబాటు జెండా ఎగరబోతోంది అనేది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది అదేం చిన్న వ్యవస్థ కాదు. ఒక్కొక్క చోట 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్లు ఉన్నారనేది లెక్కేసుకుంటే వాళ్ళందరూ నిజంగా ఒకటే అయితే గనక ఒక అతిపెద్ద తిరుగుబాటు అవుతుంది అనేది. అయితే ఇదంతా ఎవరి తప్పిదం, ఎవరు కావాలని చేసుకున్నారు? ఒక అద్భుతమైన వ్యవస్థను రూపొందించి ఆ వ్యవస్థను కొనసాగించడానికి కీలకమైన ఆ వాలంటీర్ల బాగోగులు చూసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా? విఫలమైతేనే ఇప్పుడు దాకా ఆ పరిస్థితి వచ్చిందా? నిన్న మొన్నటి వరకు చాలామంది వాలంటీర్లు మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం, మాకు ఆ వేతనం తక్కువైనా సరే తక్కువని ఏ రోజు ఫీల్ అవ్వలేదు, ఏదో ఒక మానవతా దృక్పథంతో మేము సేవలు అందిస్తున్నాం, వృద్ధులకి ఇంటింటికి పింఛను వెళ్ళి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది, వాళ్ళు మమ్మల్ని దీవిస్తున్నారు, ఇలా చాలామంది చెప్పిన మాటలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళ మనసులో సరైన గౌరవ వేతనం అందట్లేదు, తమ పనికి ఇది సరిపోదని తెలిసిన ఒక సేవా గుణంతో వాళ్ళు సేవ చేస్తున్నామని చెప్పి ఇప్పటివరకు కొనసాగించారు. ఎప్పుడైతే రేషన్ డీలర్ల సంబంధించి, రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించి ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళ వేతనాలు పెంచిందో, కేవలం ఒక 2-3 రోజులకి, అది కూడా ఒక 4 రోజులు కూడా కాలేదు, కానీ వీళ్ళు దాదాపు 18 నెలల నుంచి సేవలు అందిస్తున్నారు. వీళ్ళకి కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 100 రూపాయలు కూడా జీతం పెంచకపోవడంతో ఇప్పుడు వాళ్ళ ఆవేశం భగ్గుమంది, వాళ్ళ ఆవేదన కూడా కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో అందరూ ఒకే తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటివరకు పెద్దగా అవినీతి వివాదాలు అయితే ఏమీ లేవు. గతంలో జన్మభూమి కమిటీ విషయంలో, జన్మభూమి కమిటీలు టీడీపీ హయాంలో ఎటువంటి అవినీతికి పాల్పడ్డాయి, ఎటువంటి అక్రమాలు చేసిందని రోజుకి ఏదో కథనం వస్తూనే ఉండేది. వాలంటీర్ మీద అడపాదడప ఒకటో రెండో వినిపించినా అవి ఆ ప్రాంతానికే పరిమితమై ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తెలుసు ప్రభుత్వ పథకాలు తీసుకునే వ్యక్తికి వాళ్ళ వాలంటీర్ ఎలాంటి వాళ్ళు అనేది. సో అది పెద్ద ప్రజల్లోకి వెళ్ళలేదు. ఏదో ఇది పార్టీ కోసం పెట్టింది, వైసీపీ కోసం పనిచేస్తున్నారు అనలేదు. ఇంకా చాలా చోట్ల ఒత్తిడి తీసినా సరే, వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు నుంచి ఒత్తిడి వచ్చినా సరే వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. సో ఇటువంటి నేపథ్యంలో ఒక నిజాయితీగా ఒక నిబద్ధతగా వెళుతున్న వాలంటీర్ వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అనేది చాలామంది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఈ వివాదం ముదరక ముందే ఈ గౌరవ వేతనం విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.